ఇప్పుడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుంటే బీసీలకు అధిక ప్రాధాన్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇస్తున్నామని చెప్పి మొన్న బీసీ జైహో బీసీ సభ కూడా పెట్టడం జరిగింది. కామన్ చెప్పండి, బీసీల పరిస్థితి ఎలా ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడే కానీ చేసింది ఎక్కడుంది? బీసీలకి న్యాయం చేస్తాను, బీసీ కార్పొరేషన్ ఉంది, బీసీ కార్పొరేషన్లో నిధులు ఉన్నాయా అది చెప్తున్నాడా? ఎంత నిధులు వచ్చింది ఏమనేసి, ఎంత ఇస్తున్నాం అనేసి. జైహో మహాసభ అని పెట్టాడు, అదే గత ప్రభుత్వంలో అయితే బీసీలకి ప్రతి ఒక్క కార్పొరేషన్ నుంచి వాళ్ళు సొంతంగా ఉపాధికి దానికి అన్నిటికీ లోన్లు ఇచ్చాం. ఇప్పుడు ఒక్క లోన్ అన్న స్వయం ఉపాధి కింద ఒక్క లోన్ అన్న ఇచ్చాడా? బీసీలైనా సరే మైనార్టీ అయినా ఎస్సీ ఎస్టీలు అందరిది కూడా తీయేశాడు కదా, మళ్ళీ ఇంకేం న్యాయం చేస్తున్నాడు అతను? చెప్పుకోవడం మాత్రం వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అంతే, అది ప్రజలకి తెలుస్తూ ఉంది ఇది ఏం రాజ్యం అనేది. ఆ రాజ్యాన్ని బట్టి వాళ్ళే డిసైడ్ చేస్తారు ప్రజలే. ఇప్పుడు ఒక చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా నవరత్నాల పేరుతో మేము అన్ని కుల మతాలకు అతీతంగా మా పథకాలు అందిస్తున్నామంటున్నారు, ప్రతి కుటుంబాన్ని లబ్ధి చేకూరుస్తున్నామంటున్నారు, అంటే పథకాలు అంటే ఇప్పుడు అమ్మ ఒడి అని చెప్పారు, అమ్మ ఒడి ఫస్ట్ టైం వేశారు, అమ్మ ఒడి వేసిన దానివల్ల ఏమైంది? అమ్మ ఒడి వేసినట్టుగా వేసి వాళ్ళ ఇంట్లో మందు రేటు పంపించేశాడు, లిక్కర్ రేటు అక్కడి నుంచి అక్కడ పెరికేస్తున్నాడు కదా. నవరత్నాలు ఇస్తున్నాను అంటాడు, ఇది చేస్తున్నాడు, ఇటు అయిపోతా ఉంది. ఫస్ట్ వేసినోడికి రెండోసారి రావడం లేదు. ఎంతమంది పిల్లకాయలుకుంటే అంతమంది పిల్లకాయలకి అమ్మఒడి ఇస్తానన్నాడు, ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడు? ఒక్కరికి రావట్లేదు. అమ్మఒడికి ఏదో కొంతమందికి పడింది, మిగతా సగం మందికి అటెండెన్స్ లేదు, దానికి కోతలు. కారణాలు వేరే, దానికి వేస్తే పూర్తిగా వేయాలి, లేదంటే మొత్తము ఇచ్చేసేవాలి. ఏదీ లేకుండా దానికి అటెండెన్స్ కావాలి, దానికి ఏదో ఒక సాకు పెట్టి అందరిది తీయేశాడు. 100 మంది అంటే దాంట్లో 10 మందికి పడితే ఎక్కువ అమ్మఒడి, అది నవరత్నాలు. ఒక చెప్పండి, ఇప్పుడు రాష్ట్రంలో చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు లోటు బడ్జెట్లకు ఆంధ్రప్రదేశ్ నొక్కి పథకాలు ఇస్తున్నాము, ఉచితంగా డబ్బులు ఇస్తున్నాం ప్రజలకు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? లోటు బడ్జెట్ ఉన్నా పథకాలు ఇస్తున్నారా అంటే, నువ్వు అన్ని నిత్యావసర రేట్లన్నీ పెంచేసి దాంట్లో నుంచి తీసే కదా ఇస్తున్నావు, నిన్న ఇమ్మని చెప్పి అడిగింది ఎవరు? ఇంతకుముందు ఎలా ఉనిందో అలానే ఉంటే సరిపోతుంది కదా. నువ్వు నిత్యావసర వస్తువుల రేట్లు అన్నీ పెరిగిపోయాయి, పెట్రోల్ రేటు పెరిగింది, డీజిల్ రేటు పెరిగింది, నూనె రేటు పెరిగింది, ఉప్పు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి పెరిగింది, ఉప్పు పప్పు అన్నీ కూడా. ఇంకా నువ్వేమిచ్చి పథకాలు ఏమిచ్చేది? నిన్న ఆటో వాళ్ళు 10,000 అడిగారా, మహిళలు అడిగారా? డోక్రా వాళ్ళకి అంతకుముందు ప్రభుత్వం చేసింది, ఇప్పుడు కొత్తగా చేయడం ఏముంది? ఇవన్నీ చెప్పుకునేదానికి బాగానే ఉంటుంది, నిజ లోపల ప్రజలు అనుకునేదే కావాలి మనకు. ఇప్పుడు అందరూ చంద్రబాబు నాయుడు వస్తేనే తెలుస్తుంది మనకు, చంద్రబాబు నాయుడు వస్తేనే మనకు బాగుపడుతుంది ఈ రాష్ట్రము అనేది అందరికీ అర్థమైంది. అందరూ చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఎందుకు రావాలి అని కోరుకుంటున్నారంటే, ఇంతకుముందు మన హైదరాబాద్ని చూసుకున్నాం ఎంత హై బడ్జెట్లో ఉందని, అదే ఇప్పుడు ఇక్కడ మనం ఆయన అమరావతి ఇది టేక్ ఓవర్ రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతి డెవలప్ చేసిన తర్వాత కూడా అప్పుడు కూడా ఇంత అప్పు లేదు కదా, ఆయన కూడా అప్పులు చేశాడు. ఈరోజు 800,000 అప్పులు ఉంది, నువ్వు అప్పు చేసి నవరత్నాలు ఇస్తున్నావు, ఆయన ఉనింది అడ్జస్ట్ చేసి ఒక్క యూనిట్ అన్న మనకు వచ్చిందా తిరుపతికి? ఇది మొత్తం రాష్ట్రానికి ఏపీలో ఏది కూడా రాలేదు. మనకి ఫైనాన్షియల్గా ఇది ఇన్కమ్ లేదు, ఇన్కమ్ లేకుండా మనం అప్పు చేసే మనం ఇవన్నీ చేస్తున్నాం. ఇన్కమ్ బేసిస్ ఉంటే నువ్వు చేసినా ఓకే, ఇన్కమే లేనప్పుడు ఇది చేసి ఏం లాభం? సరే, ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని నేను అభివృద్ధి చేస్తాను, చంద్రబాబు నాయుడు గారు ఊరికే గ్రాఫిక్స్ చూపించి ఇదే అమరావతి అని చెప్పి మభ్యపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, నాకు అధికారం ఇవ్వండి, నాకు అధికారం ఇచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ దేశంలో నంబర్1 ప్లేస్లో నిలబడతాను రాజధానిని అని చెప్పారు. ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ గారు 3 రాజధానులు ప్రతిపాదన తీసుకొచ్చారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంట? ఆయన పాదయాత్రలో ఉన్నప్పుడు నేను ఒకటే మాట చెప్పాడు, అమరావతి రాజధాని అని చెప్పి. అప్పుడు శంకుస్థాపన చేసేటప్పుడు రాజధాని అదే చెప్పాడు. ఇప్పుడు 3 రాజధానులు కావాలంటున్నాడంటే అతను లబ్ధి పొందేదానికే, అతను అతని అనుచరులు అన్ని చోట్ల లబ్ధి పొందేదానికి అతను 3 రాజధానులు కావాలంటున్నాడు. కానీ ఏకంగా ప్రజలు కోరుకోవడం లేదు ఏదేది కూడా. ప్రజలు ఒకే రాజధానే కోరుకుంటానో అది అమరావతే, అది కూడా జరిగేది అమరావతే జరుగుతుంది, అది చంద్రబాబు నాయుడు వస్తాడు అది నెరవేరుతుంది. ఈయన చెప్పినంత మాత్రం 3 రాజధానులు జరగదు, అది ఆయన కలగనాల్సిందే. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అమరావతి రైతులు కూడా గత 3 సంవత్సరాల పైగా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి, అమరావతిలోనే రాజధాని ఉండాలి, మేము ఉచితంగా భూములు ఇచ్చాము అని చెప్పి. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులు కావచ్చు ఎందుకని పట్టించుకోవటం, కోర్టు కూడా ఆదేశాలు ఎందుకని పాటించట్లేదు? కోర్టు ఆదేశాలు పట్టించుకొని అది రౌడీ రాజ్యం అండి, వాళ్ళకి డెమోక్రసీ
रूल्स एंड रेगुलेशन्स एदी वाले अवसर लेदु वाले राजु वाले मंत्री अन्नट्टुगा पोता उंटारु अदी मन दींट्लो उंडदट्ला వాళ్ళు రైతులు అంత కష్టపడి అన్ని వేల ఎకరాలు దానంగా ఇచ్చారు రాజధాని కోసం కనీసం వాళ్ళు పాదయాత్ర చేసి ఇన్ని రోజులు నిరాద ఒక్కరికన్నా పట్టించుకున్నాడా వాళ్ళపైన దాడులు చేయడం వాళ్ళపైన దాడులు చేయడం వాళ్ళపైన కేసులు పెట్టడం అడిగినోడిపైన దాడులు చేయడం అడిగినోడిపైన కేసులు పెట్టడం ఇప్పుడు నేను మాట్లాడుతంటే నాపైన దాడి చేస్తారు ఇదే జరిగేది ఇక్కడ ఏది కూడా అదే జరుగుతుంది దాడి చేయడం కేసులు పెట్టడం ప్రశ్నిస్తే దాడి చేస్తారు ఎలా చూడాలి సార్ ఇప్పుడు రాష్ట్రంలో మనం ఓటేసి గెలిపించిన నాయకుల్ని మనకిచ్చిన హామీలు నెరవేర్చమని అడిగితే మనపైన దాడులు చేయడం కేసు పెట్టడం ఎలా చూడాలి ఈ ప్రజాస్వామ్యంలో లాండ్ రాడ్ అనేది ఉందంటారు లాండ్ రాడ్ మొత్తం ఏది కూడా లేదండి పోలీసులు కూడా వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టే ఇచ్చేస్తున్నారు వాళ్ళు కూడా లాండ్ రాడ్ ఎవరు ఫాలో అవ్వట్లేదు లాండ్ రాడ్ ఫాలో అవుతే ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది అడిగినోడి పైన కేసులు ఎవడన్నా పెడతారండి ప్రశ్నిస్తే కేసులు పెడతారు ప్రశ్నించకపోతే అసలు వాళ్ళ ఇళ్ళ పైన వాళ్ళ ఇంట్లో మన ఇలుక ఇరుకులపల్లిలో చూశారు కదా ఇళ్ళ లోపల దూరి ఆడవాళ్ళని కూడా చూడకుండా ఆడవాళ్ళని కూడా కొట్టి అంత దౌర్జన్యం చేశారు ఇది ఎక్కడ న్యాయం అండి ఇది రాజకీయమా ఇది పాలిటిక్సా లేకపోతే రాజా నువ్వు ఈ రౌడీ రాజ్యం ఇది సరే ఒకటి చెప్పండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నేను ఇస్తున్న పథకాలు నన్ను 2024లో గెలిపిస్తాయి అంటున్నారు అంటే రాష్ట్ర ప్రజలు ఉచితంగా డబ్బులు ఇస్తున్నారని చెప్పి ఓట్లు వేస్తారంటారా లేదంటే ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి కావాలి ఉపాధి అవకాశాలు కావాలి పిల్లలకు అని చెప్పి ఓట్లు వేసావు ఇప్పుడు ప్రజలు అందరూ చూస్తున్నారు ఎవరో నీ దగ్గర లబ్ధి పొందినోళ్ళు అలా మాట్లాడతారేమో కానీ ఇప్పుడు టోటల్గా ప్రజల లోపలికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది కింద స్థాయి నుంచి ప్రజల్లో చూస్తే వాళ్ళకి వాళ్ళు చెప్తారు నీ గురించి వాళ్ళు లబ్ధి పొందారా నువ్వు అభివృద్ధి చేసావా నీ అభివృద్ధి ఎంత నీ వల్ల వాళ్ళు లబ్ధి పొంది ఎంత ఎంత నష్టపోయారా అనేది వాళ్ళు చెప్తారు ఎవరు లబ్ధి పొందిన వాళ్ళు నా వేస్తాంలే అంటే సరిపోతుందా కింద స్థాయి నుంచి చూడాలి పై స్థాయి దాకా రేపు తెలుస్తుంది 2024లో నువ్వు ఎంత లబ్ధి చేసావో నీ కాన్ఫిడెన్సు ఇప్పుడు జరగబోయేది ఏం జరుగుతుందో అది మీకు తెలుస్తుంది ఇప్పుడు ఓవరాల్గా చెప్పాను సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం అని చెప్పి ముఖ్యమంత్రి అయ్యారు కదా మూడున్నర సంవత్సరంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందా ఒక అవకాశం అని ముఖ్యమంత్రి అయ్యి తలపైన చేయి పెట్టి కూర్చున్నాడు అంతే ఇంకేం లేదు ఒక్కటన్నా ఒక ఒక ఇదన్నా వచ్చిందండి ఏది కూడా రాలేదు వీళ్ళకి నిరుద్యోగులకి ఇచ్చిస్తాను జాబ్ చూపిస్తాడు వాలంటీర్లు ఇచ్చి వాలంటీర్ ఇచ్చి దాని లెక్క చూపించేశాడు 2 లక్షలు నిరుద్యోగులు ఫిలప్ చేస్తా అన్నాడు ఏది ఫిలప్ చేశాడు ఒక్క క్యాలెండర్ అన్న విడుదల చేశాడా ఒక క్యాలెండర్ విడుదల చేయలేదు వాలంటీర్లు ఇచ్చేసి వాలంటీర్ల దగ్గర నుంచి పనులు చేయించుకుంటాడు ఇప్పుడు వాళ్ళే రాజకీయ నాయకులు ఇప్పుడు వాలంటీర్ల వల్లే వాళ్ళ ప్రభుత్వమే నడుస్తుంది వాళ్ళే రౌడీజం చేస్తున్నారు ప్రజలపైన వాళ్ళు చెప్పిన మాట వినకపోతే వాళ్ళపైన దాడి చేపిస్తున్నారు వాళ్ళు రేషన్ కార్డులు బెరికేస్తున్నారు వాళ్ళు ఇంటి పన్ను అన్ని ఇళ్లను కూడా కొట్టించేస్తున్నారు ఇప్పుడు చెత్తల పన్ను కూడా పెంచుతున్నారండి చెత్త పన్ను ఇంటి పన్ను ఏది వాళ్ళకి తోచింది ఎక్కడ కావాలంటే అక్కడ ఆయన మన క్యాన్వాయ్కి రావాలంటే డబ్బులు లేవని చెప్పి అందరి దగ్గర ఇది చేపిస్తున్నాడు జీతాలు ఉద్యోగస్తులకి అసలు ఇంతకుముందు నిలబెడితే జీతాలు వస్తుందని వాళ్ళు కాసుకొని ఉంటారు అసలు ఇప్పుడు జీతాలు వస్తుందా రాదా అని భయపడుతున్నారు పెన్షనర్కి జీతాలు లేవు ఎక్కడండి ఇది ఏం రాజ్యం అండి ఇది చెప్పండి సార్ ఇంత ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న వైసీపీ గవర్నమెంట్ 2024 మేము 175 గెలుస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్న పరిస్థితి ఎలా చూడాలి ఈ మాటలు ఆయన చెప్పుకోవచ్చు ఆయన చెప్పుకునే దాంట్లో ఏముంది 170 కాకపోతే 180 సీట్లు కూడా సంపాదించుకుంటానని చెప్పుకోవచ్చు కానీ ప్రాక్టికల్ చేయాలి కదా ప్రాక్టికల్కి వస్తే తెలుస్తుంది ప్రజలు దాన్ని తీర్పిస్తారు అది మనం చెప్పడం కాదు అతని పైన ప్రజలు ఏం తీర్పిస్తారో అది చూద్దాం 2024లో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అని తెలుస్తుంది